నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మెసిరి ఆ పారిశ్రామికవేత్త జగన్ మాట వినలేదు అందుకే టికెట్ ఇవ్వలేదు ఈ మాటలు అన్నది ఎవరంటే రెడ్డి సో ఎందుకు ఈ మాటలు అనాల్సి వచ్చింది ఇంతకీ ఆ పారిశ్రామికవేత్త ఎవరు ఏంటి ఒక ఇంటర్వ్యూలో అయితే తను ఈ మాటలు అయితే మాట్లాడారు సో దీని వెనుక అసలు కథ ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం మన సార్ ఇప్పుడు చూస్తుంటే రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు అయితే సంచలన వ్యాఖ్యలు అనుకోవాలో మరి ఎలా చూడాలో తెలియదు కానీ ఒక ఇంటర్వ్యూలో ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో మాత్రం కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు ఆ పారిశ్రామికవేత్తకి టికెట్ ఎందుకు ఇవ్వలేదు అంటే జగన్ మాట వినలేదు అందుకే టికెట్ టికెట్ ఇవ్వలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది అసలు దీన్ని ఏ రకంగా చూడాలంటే ఇప్పుడు నేను కూడా చూశానమ్మా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నేను కూడా చూసాను అది ఏంటంటే నెల్లూరు లోక్సభ నియోజకవర్గం నుంచి ఫస్ట్ టైము ప్రజాక్షేత్రం నుంచి పోటీ చేస్తున్నాడు రెడ్డి గారు ఆయన అంతకుముందు ఎప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో ఒక పంచాయతీ బో గ్రామ పంచాయతీ సభ్యుడిగా కూడా పోటీ చేయలే రాజ్యసభకి డైరెక్ట్గా ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న సాన్నిధ్యం ఆయనకి ఆడిటర్గా పనిచేసి ఈ కేసులన్నింటిలో ఎక్యూజ్ టూగా ఆయన ఉన్నాడు వన్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు ఇది అందరికీ తెలిసిన రహస్యమే అయితే ఈయన ఫస్ట్ టైము ఈ అభ్యర్థుల కొరత కూడా రావటం తర్వాత అది ఎప్పుడు ఈయన కరపత్రం చేయటం కాదు కదా ప్రజల్లోకి వెళ్ళి గెలిచి రావాలి ఆ ప్రయత్నం చేస్తున్న సందర్భంగా ఆయనకి నెల్లూరు లోక్సభ స్థానం నుంచి ఇచ్చారు అదే స్థానం నుంచి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారని ఆయన పోటీ చేస్తున్నాడు ఆయనకి ప్రజల్లో విశేషమైన అభిమానం ఉంది ఆయన గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా పెద్ద అభిమాని ఫైనాన్సర్ కూడా రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి ప్రజలతో మమేకమైన వ్యక్తి ఇప్పుడు ఆయన్ని ఈయన ఫేస్ చేయలేకపోతున్నాడు ఏ విధంగా కూడా ఫేస్ చేయలేకపోతున్నాడు అంటే మరీ ముఖ్యంగా డబ్బులు ఈయనకి ఇవ్వని కాదు కానీ ప్రజల్లోకి వెళ్ళి కలవటం అనేది ఈయనకి అవగాహన లేదు ఆయన నెల్లూరు ప్రాంతం చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆయన ఎప్పుడు అక్కడ లేడు హైదరాబాద్ లో పుట్టి పెరిగాడు దాదాపుగా ఎప్పుడో చిన్నప్పుడు ఉంటే ఉన్నాడేం కానీ ఈ వృత్తిపరంగా చార్టెడ్ అకౌంటెంట్గా జగన్ మోహన్ రెడ్డి లాంటి ఇంటర్నేషనల్ రిప్యుటేషన్ ఉన్న వ్యక్తులకి ఆయన ఆడిటర్ అంటే ఆయన ఏదో ఫీజు వేలల్లో తీసుకునే మంచి కాదు కదా కోర్టులో కోర్టులో ఉంటాయి అలా పెద్ద పెద్ద హెల్ప్ చేసినప్పుడు షేర్ తీసుకుంటారు అప్పుడు ఆయనకి సపోజ్ ఒక వంద కోట్ల మేరకి సహాయం చేశాడు అనుకోండి అందులో ఒక టెన్ పర్సెంట్ అట్లా తీసుకుంటారు అట్లాగే ఇప్పుడు నలభై ఐదు వేల కోట్ల ఆస్తులు ఆయన జప్తులో ఉన్నాయి అంటే ఇంకా బయట ఆస్తులు ఇంకెన్ని ఉన్నాయో మీరు సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ ఇంకా ఎన్నో ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఆయనకి ఇంకా సాక్షి పేపర్ కానీ సాక్షి టీవీ కానీ ఈ నథింగ్ ఎందుకన్నా ధర్మల్ స్టేషన్స్ అలాంటివి ఇంకా ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి లెక్కలేనన్ని పరిశ్రమలు ఉన్నాయి అంటే ఆయనకే తెలియనన్ని పరిశ్రమలు కూడా ఆయన పేరు మీద వాళ్ళ కుటుంబానికి ఉన్నాయి వాటన్నిటికీ కూడా సూట్ కేస్ కంపెనీలు బ్రీఫ్ కేస్ కంపెనీలుగా మనీ లాడిటరింగ్ చేయడంతో విదేశాల ద్వారా మళ్ళీ వెనక్కి తెప్పించడం ఇవన్నీ చేసిన వ్యక్తి ఈయన రెడ్డి గారు ఇప్పుడు రెడ్డి గారు ఆయన మీద ప్రభాకర్ రెడ్డి గారి మీద ఏం చెబుతాడంటే ఆయనకి ఎందుకు టికెట్ ఇవ్వలేదు అని ఆయనే టికెట్ వద్దని వెళ్ళిపోయాడు బయటికి పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయాడు వీళ్ళు టికెట్ ఇవ్వద్దు ఇవ్వలేదనే మాట ఈయన ఏం చెబుతున్నా అంటే ఆయన రెండు టికెట్లు అడిగాడు ఆయన భార్యకి కూడా ఆయన అప్పని అడిగాడు అనుకుందాం వాళ్ళకి అక్కడ ఆ కెపాసిటీ ఉంది రెండుసార్లు గెలిచే కెపాసిటీ ఉంది పోటీ చేసే అర్హత ఉంది అందులో పార్టీకి అంత ఫండింగ్ ఇచ్చాడు కాబట్టి ఆయన అడగటంలో తప్పు లేదు కానీ ఇతరులెవరికి వైఎస్ఆర్సీపీ రెండు టికెట్లు ఇవ్వలేదా అంటే కానీ అదొక నిర్ణయం ప్రజే అన్న ఇప్పుడు కా కార్మూరి నాగేశ్వరరావు అని కృష్ణా జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ చేసిన ఆయన ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు వాళ్ళ ఫ్యామిలీలో రెండు ఇచ్చారు తర్వాత బొత్స గారి ఫ్యామిలీలో మూడిచ్చారు అంటున్నారు ధర్మాన్ గారి ఫ్యామిలీలో రెండు ఇచ్చారు పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ కూడా రెండు మూడో ఇచ్చి ఉంటారు ఇట్లా ఇతర వాళ్ళందరికీ ఇచ్చినప్పుడు ప్రభాకర్ రెడ్డి గారికి ఇవ్వటంలో పెద్ద తప్పే ఉంది అది కాదు విషయం ప్రభాకర్ రెడ్డి గారికి ఈ పార్టీ గెలవదు ఆయన నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి నెల్లూరు జిల్లాలో పెద్ద రెడ్డిలందరూ కూడా ఆనం రామనారాయణ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి తర్వాత వీళ్ళంతా కూడా పార్టీ విడిచి వెళ్ళిపోయారు మా గుంట శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ కూడా కాబట్టి పార్టీ ఆయనే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కానీ వీళ్ళు రెండు సీట్లు అడిగితే ఇవ్వలేదనే మాట కాదు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కేర్ చేయలేదంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారంటే ప్రభాకర్ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబం అన్నా కూడా చాలా గౌరవం విశ్వాసపాత్రంగా ఇప్పుడు కాదు కదా రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి ఉన్న వ్యక్తులు ఇవాళ వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారు ఒక రకంగా వీళ్ళని సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు అంటే గతంలో ఒక వార్త కూడా ఉంది సార్ ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇవ్వకపోయినా కనీసం తన అనుచర వర్గంలో ఉన్న వాళ్ళకైనా టికెట్ ఇవ్వాలి నెల్లూరు నుంచి వెళ్ళి అని చెప్పేసి అంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారు వినకుండా అనిల్ యాదవ్ అని అతనికి ఇచ్చినట్టు అని చెప్పేసి కూడా వార్తలు ఉన్నాయి ఇప్పుడు వార్తలున్నాయి అక్కడ అక్కడ మళ్ళీ ఇప్పుడు నర్సరావు నర్సరావు పెట్టించారు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు వచ్చారు అయితే ఇంకోటి ఏంటంటే మీరు అన్నది విషయం ఒకటి కరెక్టే ఆయన తన నియోజకవర్గ పరిధిలో ఉన్న శాసనసభ అభ్యర్థుల్ని తను సూచించిన వాళ్ళకి నాకు తేలిగ్గా ఉంటుంది వాళ్ళని కూడా నేను గెలిపిస్తానని చెప్పాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అందుకు ఒప్పుకోలే ప్రజా వ్యతిరేకత ఉన్న వ్యక్తుల్ని శాసనసభ్యులుగా పెడితే ఆ వ్యతిరేకత పార్లమెంటు లోక్సభ స్థానం మీద కూడా ప్రతిబింబిస్తుంది కాబట్టి ప్రభాకర్ రెడ్డి గారు దానికి స ఒప్పుకోలే ఆ దానితోడు అసలు ఈయన పరిపాలనే బాలేదు ప్రజల్లోకి వెళ్ళి మనం ఏం చెబుతాము ఏది నిరదర్చలేకపోయాడు అభివృద్ధి చూపించలేకపోయాడు ఉపాధి చూపించలేకపోయాడు మహిళల పట్ల ఈ మద్యపానం అమలు చేయలేకపోయాడు తర్వాత మూడు రాజధానులు అని చెప్పాడు కానీ ఏ రాజధాని పూర్తి చేయలేకపోయాడు ఆర్థికంగానేమో విపరీతమైన అప్పులు చేశాడు దాని మూలన నిత్యావసర వస్తువుల ధరలన్నీ పన్నులు పెరిగిపోయినాయి పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రకరకాల పన్నుల రూపంలోనూ పెంచేసాడు కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచాడు ప్రతి ఇంట్లోనూ ఇప్పుడు మీరు తెలంగాణలో ఉన్నారు కాబట్టి మీకు తెలియటిలా ఏదో వందల్లోనే బిల్లు వస్తుంది అక్కడ వందల్లో బిల్లు వచ్చే వాళ్ళకి వేలల్లో వస్తుంది వేలల్లో వచ్చే వాళ్ళకి పది వేలలో డబుల్ డిజిట్కి వెళ్ళిపోయింది కరెంటు బిల్లులు కట్టడమే పెద్ద గండంగా ఉంది ప్రతి నెల నెల గండం వాళ్ళకి ఒక కరెంటు బిల్లు కట్టితే తప్ప ఇతర పనులకి వాళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికి డబ్బులు సాల్టర్లేదు అప్పులు పాలైపోతున్నారు తర్వాత కుటుంబాలు కుదేలు అయిపోతున్నాయి ఈ పిచ్చి సారా తాగటం వలన మగాళ్ళు ఆరోగ్యాలు చెడిపోయి చచ్చిపోతున్నారు మా ఆడపిల్లల వితంతువులు అయిపోతున్నారు కుటుంబాలకు దిక్కు లేకుండా పోతుంది ఇవన్నీ కూడా బాధలు ఉన్నాయి అక్కడ గ్రామాల్లో తర్వాత మౌలిక సదుపాయాలు లేవు రోడ్లు ఖరాబ్ అయిపోయినాయి వాళ్ళు లేడు ఇవన్నీ చూసి ప్రభాకర్ రెడ్డి గారే కాదు ఆ నియోజకవర్గంలో ఉన్న పెద్ద రెడ్లు మొత్తం వాళ్ళు ఎప్పుడు కూడా చాలా సునిశ్చితంగా గౌరవ గమనిస్తూ ఉంటారు రాజకీయ పరిస్థితుల్ని ఎప్పుడైనా వాళ్ళు ఓడిపోయే పార్టీలో ఉండరు అందుకే మరి నెల్లూరు రెడ్లు మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ యాంటీ అయ్యారనుకోవచ్చు మనం వచ్చినప్పుడు కూడా నెల్లూరు రెడ్లు అందరూ తనకి యాంటీగా మాట్లాడారని చెప్పేసి మనం వార్తలు విన్నాం ఇదే కారణం అంటారా ఖచ్చితంగా అదే కాకుండా వాళ్ళని వ్యక్తిగతంగా వాళ్ళ ఫోన్ ట్యాపింగ్లు కూడా చేశాడు దాంతో వాళ్ళకి మనసు బాధ కలిగి అసలు ఆ పార్టీలోంచి వెళ్ళిపోవటానికి వాళ్ళు సిద్ధమయ్యారు తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వటం తర్వాత నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోవటం ఉపాధి కల్పించకపోవటం యూత్ నిరుత్సాహపడిపోతున్నారు ఏమి ఒక్క ఉద్యోగం రాట్లే వాళ్ళంతా హైదరాబాదు బెంగళూరు పొట్ట చేత పట్టుకెళ్తున్నారు కార్మికులు గ్రామాల్లో ఉండే కార్మికులు చేతి వృత్తుల వాళ్ళకి పనులు లేవు ఇసుకనే బంగారం చేసాడు కార్పొరేట్లకు తోసిపెడుతున్నాడు కార్పొరేట్ కంపెనీలకు అమ్మాడు ఇసుక మొత్తం అట్లా రీచ్లన్నీ వాళ్ళ చేతులకి ఇచ్చాడు ఒక రకంగా కాదు తర్వాత వాటి మీద వచ్చే ఆదాయా తను మళ్ళించుకుంటున్నాడు తర్వాత గ గనులు అంతా దోపిడీయే తర్వాత ఎవరన్నా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు అందరినీ జిల్లాల్లో బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయటంతో ఈ విధంగా ఎవరికి కూడా ఒక తర్వాత వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి టైంలో కట్టి నీళ్ళను కూడా పాడు మొన్నీ మధ్య ఇచ్చాడు మళ్ళీ వాళ్ళు బాగు చేసుకోవడానికి బోల్డ్ ఖర్చు వచ్చింది తర్వాత ఇప్పుడు మీకేమి డబ్బులు కిస్తీలు కట్టాల్సిన అవసరం లేదని చెప్పాడు ఇప్పుడు ఆల్రెడీ బ్యాంకర్లు వెళ్ళి మా డబ్బులు మాకు కట్టమని ఇళ్ల ముందు కూర్చుంటున్నారంట ఈ పరిస్థితిలో తర్వాత మొన్న అమజ ఈ వృద్ధాప్య పెన్షన్ల విషయంలోనూ కేంద్ర ఎన్నికల సంఘం మీద తప్పు వేసి వీళ్ళ రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నించాడు ఇవన్నీ కూడా తప్పుడు విధానాల్లో వెళ్తుందనే ప్రభాకర్ రెడ్డి గారు బయటకు వచ్చేసాడు ఆయన భార్యకి సీటు ఇవ్వటం పెద్ద ఇవ్వపోవటం పెద్ద మాట కాదు ఒకవేళ ఆయనకి పార్టీ బాగుంటే ఆయన భార్య లేకపోయినా కూడా పోటీ చేసేవాడు ఆయన కాబట్టి అడిగి ఉండొచ్చు నేను అడగలేదని నేను అంటలేదు కానీ ఇతరులందరికీ ఇచ్చినప్పుడు ఆయన ఒక్కడికే ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు ఏంటంటే ఆయన ఎట్లాగూ తను ఎదుర్కోలేకపోతున్నాడు కాబట్టి ఏదో ఒక బురద ఆయన మీద చల్లి విజయసాయిరెడ్డి గారు తను ఏదైనా గెలవటానికి ప్రయత్నం ఇస్తున్నాడు కానీ విజయసాయిరెడ్డి గారు నెల్లూరు నుంచి గెలిచే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు అక్కడ అక్కడ కూడా ఆయనకి అంటే అంత గ్రిప్ అంత గ్రిప్ అసలు లేదు అసలు లేదు ఆయన మొన్న ఆత్మ ఉదయగిరిలో సభ పెడితే అసలు భోజనాలు ఉన్నాయమ్మా మీరు రండి రండి వెనక్కి తిరిగి చూడండి అంటే వెనక్కి తిరిగి చూడకుండా కూడా వెళ్ళిపోయారు జనం అట్ట ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆకర్షణ లేదు ఆయన ఆర్గనైజ్ చేసుకోలేకపోతున్నాడు అందుకని ఈయన్ని బదనాం చేస్తే అన్నా గెలుస్తా అన్న ప్రయత్నం అంతే థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ అమ్మా సిరి మన వీక్షకులు కూడా